డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2 పోర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా సముద్రం నుంచి ఉప్పు నీటిని మంచినీటిగా చేసుకోవడానికి పైప్ లైన్ వేయడం కూడా జరిగిందని వారు చెప్పడం జరుగుతుంది. అయితే మత్స్యకారుల యొక్క వీళ్ళందరూ కూడా ఏంటి ఇబ్బంది పడుతున్నారంటే, బోట్స్ మీద వేటకెళ్ళినప్పుడు వాళ్ళు బోట్లు తగిలిపోయి బోట్లు పాడవడం ఆ పైప్ లైన్కి, అదేవిధంగా వలలన్నీ కూడా చిరిగిపోయి పాడైపోవడం. ఎందుకంటే వల అంటే సామాన్యమైన కాదు, ఒక 70-80 వేల లక్షల రూపాయలు ఉంటుంది. బోట్ అంటే 10-15-20 లక్షల రూపాయలు ఉండే బోట్స్, ఇవన్నీ కూడా నష్టపోవడం వల్ల ఒక బోటు మీద ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు కాదు 30 మంది వ్యక్తులు ఇంచుమించుగా సుమారుగా 30 అంటే 30 కుటుంబాలు ఈ ఘటనగా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మా జీవనభృతికి ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి మాకు న్యాయం చేయాలి, దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంగా 2 నెలల క్రితం ఒకసారి 4 రోజులు ఈ దీక్షలు చేయడం జరిగింది. మళ్ళీ అప్పుడు కలెక్టర్ గారు కమిటీ వేయడం వల్ల ఆర్డీఓతో ఫిషరీస్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తో వేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా పరిష్కారం రాలేదని చెప్పి ఆందోళన చేపట్టారు. మత్స్యకారుల జీవనభృతికి కానీ మత్స్యకారుల వేటకి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే దానికి పరిష్కారం మాత్రం చూపించాలి. మత్స్యకారుల యొక్క న్యాయమైన కోరికని తప్పనిసరిగా వాళ్ళందరూ ఆ న్యాయమైన కోరికని తప్పనిసరిగా తీర్చాల్సిన బాధ్యత ఉంది. అంటే రేపు నాయకులందరినీ కూడా ఆర్డీఓ గారు సోమవారం మీటింగ్ పెట్టడానికి నాయకులు రమ్మన్నారు. ఆ నాయకులు తర్వాత కూడా ఏ విధంగా చేయగలరు చెప్తాం. కలెక్టర్ గారితో అరవింద కూడా మేము కూడా మాట్లాడి తప్పకుండా మంచిదానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. మన థాయిలాండ్ లో ఉన్నాం పంటలు పండించుకుంటారు. నీటి తీసుకున్నట్లయితే మళ్ళీ రైతులకు ఇబ్బంది వస్తుందని ముఖ్యమంత్రి గారు కండిషన్ ఏం పెట్టారంటే, మీరు సెలైనిటీ వాటర్ ని ప్యూరిఫై చేసుకుని మీ ఇండస్ట్రీస్ వాడుకోవాలి తప్ప రైతులు నీటిలో వాటర్ రావద్దు అనేది నాకు తెలిసిన అంశం. కాబట్టి ఈ పైప్ లైన్ గురించి వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఇది ఫైనల్గా తేలాల్సి ఉంది. బట్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను. వాళ్ళు ఏమంటారంటే 2 విషయాలు చెప్పడం జరిగింది. ఈ పైప్ లైన్ వేసింది డిశ్చార్జ్ కాదు, మేము వాటర్ తీసుకోవడానికి ప్యూరిఫై చేసుకుని వాడుకోవడానికి వేసాం. 2వది వ్యర్థ పదార్థాలు వచ్చేదంటే ఇంకా ఇండస్ట్రీస్ ఏమీ స్టార్ట్ కాలేదు అని చెప్తున్నారు. స్టార్ట్ అయినా కాకపోయినా ఆ పైప్ లైన్ దాని గురించి అయితే మాత్రం తప్పనిసరిగా కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకున్నారు. మళ్ళా రాత్రి వినాలని ఫోన్ చేశారు అమ్మా. ఈవేళ రావటం లేదండి, ఈవేళ శివరాత్రి కుటుంబంలో నేను మాకు వచ్చేసింది సెలవు వచ్చింది, ఆఫీస్ కూడా ఎవరు రాలేదు. రేపు వచ్చేదండి, మేము రేపు సాయంకాలం చెప్తామని చెప్పేసి అన్నారు అమ్మా. 11-10 మందిని రమ్మంటున్నారమ్మా, కంపెనీ వాళ్ళు పిలుస్తానంటున్నారు. ఈ లోపలనేమో ఈ పక్క గ్రామాలు ఏ రకంగా తీసుకున్నారో ఆ చెట్టు జిరాక్స్ కూడా తీసుకున్నారు, అవన్నీ కలెక్ట్ చేసుకున్నాము రమ్మని చెప్పారమ్మా. అయితే మాకు ఒకటి చేయాలమ్మా సాయం మీరు. ఆ పక్క గ్రామం ఏంటంటే 150,000 మనిషికి ఇచ్చారమ్మా, 350,000 బోటికి ఇచ్చారమ్మా. అలాగే మాకు కుదరదమ్మా అమ్మా. పక్కన గాడిమలు ఉన్నాయి, ఆ గాడిమలలో 64 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తున్నారో ఆ గ్రామాలు 64 గ్రామాలు ఆ రిలయన్స్ ఏం చేశారంటే అందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్గా చేర్చుకొని ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో వీళ్ళకి పెట్టుకుంటున్నారు. 94,000-95,000 ఇలా వస్తున్నాయి ఒక పర్సన్కి, చిరకాలం వస్తున్నాం వాళ్ళకి. మరి ఆ రకంగా చేయాలి. ఇవాళ 150,000 ఇస్తారమ్మా, సింగిల్ పేమెంట్ ఇస్తారు, ఒక 1-2 నెలలు తినేస్తారమ్మా, అయిపోతుంది. అక్కడి నుంచి ఎలా పెడతారు మీరు బతలేదు కదా. అందు గురించి ఆ మాట మీరు సాయం చేయాలమ్మా. ఎందుకంటే లైఫ్ లాంగ్ మేము 20,000 పెట్టామమ్మా, మా డిమాండ్లో లైఫ్ లాంగ్ ఇవ్వడానికి 20,000 పెట్టాము. తర్వాత ఒక హాస్పిటల్ కట్టాం మనం, ఓ 10 బెడ్లు, అది డే అండ్ నైట్ కూడా. ఎందుకంటే రేపు పొద్దున్న
ఈ కాలుష్యం ద్వారా ఆరోగ్యాలు పడిపోతాయని చెప్పేసి ముందుగా పోలేమన్నా. రెండోది ఏంటంటే రెండు వందలు డాక్టర్లు అది వేసులు వేస్తారో కోట్లు వేస్తారో అరవిందలు వేస్తారో మాకు తెలియదు కానీ రెండు వందలు డాక్టర్లు అడిగామమ్మా. ఇలా కొన్ని కొన్ని డిమెంట్స్ పెట్టామమ్మా. అయితే ఆ డిమెంట్స్ కొంచెం తగ్గిన రెండు వందల ఉద్యోగాలు వంద ఉద్యోగాలు ఇచ్చిన ఈ నెలకి 20,000 అడిగింది 15,000 ఇచ్చిన ఏదైనా అలా కంటిన్యూగా జరిగేదాకా నెల నెలకి కంటిన్యూగా వచ్చేదాకా కంపెనీ ఉన్నది కాదు నాకు ఇవ్వాలమ్మా. అదమ్మా అడిమెంట్స్ అడిగమ్మా. అయితే సోమవారం ఇవాళ ఫోన్ చేశారమ్మా సిసి గారు. సిసి గారు ఫోన్ చేసి సోమవారం నాడు 10 మంది రండి కంపెనీ పిలిచాం వస్తున్నారు అని చెప్పేసి అన్నారమ్మా. దాని మీద తమరు చేయవలసింది ఏంటో మాకు చెప్పాలమ్మా. ఒక రాజకీయ నాయకురాలు కాకుండా మీరు అందరికంటే ఒక చాలా ఇష్టపడతారు కూడా. ఎందుకంటే గతంలో చేసిన దాని మీద మీరంటే చాలా గౌరవమ్మా. మీరు రెండు నెలల కింద కూడా చేసే టైంలో మేము కలపరాపిస్తే పోతే మీరు వెళ్ళిపోతుండే ఆగిపోయి అమ్మ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి కలెక్టర్ గారికి వారి విషయాలు మంచిగా మీరు చాలా సున్నితమైన మనస్తత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టి పని చేయకూడదు. మీరు మాత్రం వాళ్ళకి ఏ రకమైన అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి లోపలికి తీసుకెళ్ళి కలెక్టర్ మేడం గారికి ముందు రెండు నెలల క్రితం మీరు చెప్పడం జరిగిందమ్మా. ఆ విషయంలో మేము చాలా సంతోషించాం. మా ప్రజలు కూడా చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు లాస్ట్ గారు చెప్పిన ఈ చట్టం ప్రకారం నిజంగా ఆ పైప్ లైన్ తీసేస్తే మాకు ఏ రకమైన డిమెంట్స్ వద్దండి. ఒకవేళ తీసేసి ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా లేని పక్షంలో మాకు శాశ్వత పరిష్కారం 50,000 కాదు 5 లక్షలు ఇచ్చినా ఆ రోజా నెల రెండు నెలలు అయిపోతాయి. ఇది ఇప్పుడు రాజకీయంలో కూడా మాకు ఎవరు స్పందించలేదు. ఎందుకంటే ఏ రకమైన భరోసా ఇవ్వలేదమ్మా. ముందుకు నడవలేదు. ఇప్పుడు చెప్తున్నాం రాజకీయంగా పక్కన పెట్టి మాకు శాశ్వత పరిష్కారం నెక్స్ట్ మా ప్రజలకి కోనపట్ట గ్రామానికి న్యాయం జరిగేలా చేస్తే ప్రజలందరూ ఆలోచించి తదుపరి రేపు వచ్చే ఎలక్షన్ టైంలో కూడా నిర్ణయం తీసుకుంటారు సార్. ఇది కూడా అది ఈ ప్రజల సమస్యలో చెప్తున్నాం. ఎందుకంటే మా కోసం కష్టపడి పనిచేసి మాకు న్యాయం చేసే రీతిలో ఎవరు ముందుంటే వాళ్ళ వెనకాల ఉండడానికి ప్రజలందరూ సిద్ధపడి ఉండడానికి సిద్ధపడతారు. మా ఊరు కూడా ఏంటంటే చెప్పమంటే కూడా రాజకీయంగా ఎవరు చేయమంటే ఆలకే చేస్తారు. వాళ్ళు కూడా పక్కన పెట్టడం ఉండేది వాళ్ళ భావాలు ఉంటుంది. ఇది వాళ్ళు ఒకసారి సైన్ అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బతుకుతే అమ్మాయి ఇది సముద్రం మీద పెంచాలి. ఒక రైతు ఉండాలని పంట వాళ్ళ నష్టపోతానికి ఏదో పరిహారం చేస్తారు. చేనేత కార్మికులు వాళ్ళకి ఏమైనా ఇవ్వస్తా దాని తగ్గ వాళ్ళు చేస్తారు. మాకు సెంటర్ ఉత్పత్తి ఆల్రెడీ ఉత్పత్తి తగ్గిపోయింది చాలా వరకు. ఈ ప్లేస్ గతంలో మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఈ రోడ్ అట్టుకెళ్తే అంత చేప జరిగిన మొత్తం చేప జరిగిన అంత చూశారు. మీరు అందరూ చూసేవారు చూడటం చేపలు దిగిపోయి చూసేవారు పెద్ద దెబ్బలు ఉండి మొత్తం ఆ చేపలు కూడా పాటు ఉండిపోయింది కూడా మొత్తం పాటు అంతా తగ్గిపోయిందమ్మా. అందుకోసం ఏంటంటే మాకు ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకోసం మాకు ఈ శాశ్వత పరిష్కారం మీద మీరు ముందుండి మాకు సోమవారం కూర్చోవడం చెప్పి అన్నారు. నేను చెప్పారు పోస్ట్ పెయిన్ అయింది మా ప్రజలు కూడా చెప్పడం జరిగింది. మా ప్రజలు కూడా అపోహ ఏంటంటే ముందు రెండేళ్ళు కూడా మమ్మల్ని ఈ డిపార్ట్మెంట్ అంతా తిప్పుకొని మాకు ఏదో అలా మళ్ళీ ఏదో చేతులు ఇచ్చేసారు మళ్ళీ ఇలాగే పెడుతున్నారని ఒక భావనలో ఉన్నారమ్మా. మీరు వచ్చారు కాబట్టి మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం మాకు శాశ్వత పరిష్కారం చేసి ఆ బోర్డు కూడా నష్టపరిహారం అక్కడ ఇచ్చినట్టు కాకుండా మేము కూడా పెట్టాం. మేము పెట్టింది కాకుండా మా బోర్డు దగ్గర నష్టపరిహారం శాశ్వత పరిష్కారం చేస్తే తదుపరి మా ప్రజలంతా నిర్ణయం తీసుకుంటామమ్మా. ఇవాళ మా ఓటింగ్ ఒక 6,000 ఇవాళ 15,000 ఒక 8,000 మా పంచాయతీకి ఒక 8,000 ఓటింగ్ అమ్మా. ఇప్పుడు ప్రజలందరూ ఇక రాజకీయంగా కాదు అందరూ ఏకటాటిగా చేసే ఉద్యమం ఇది. ఇది మాకు సక్సెస్ అయ్యి ఎవరు ముందుండి నడిపిస్తే అందరూ తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మేము సార్ చెప్పుకుంటున్నాం. దాని బట్టి మీరు ఆలోచించి రకమైన ఇన్సాక్ట్ చేయాలని ఏదైనా పరిష్కారం అవుతుందని దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ పరిష్కారం మీకు రాకపోవడం వల్ల వాళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్ల మీరు మళ్ళీ ఉద్యమాన్ని చేయాలని మీరు అనుకున్నారు. అయితే మీకుండే ఇబ్బందులు ఏమన్నాయో పైప్ లైన్ వల్ల ఉండే ఇబ్బందులని అవన్నీ కూడా ఇప్పుడు బాపందర్ గారు దాస్ గారు వివరించారు. ఒకసారి ఇప్పుడు బాపందర్ కూడా మెన్షన్ చేశారు చెప్పడం జరిగింది తన స్పీచ్ లో. ఒకసారి నేను బీసీకి ముఖ్యమంత్రి గారు మత్స్యగారు భరోసా బీసీకి అక్కడ జరుగుతున్నప్పుడు వెళ్ళి వస్తుంటే వీళ్ళంతా కూడా నాయకులందరూ మీ తరఫున కలెక్టరేట్కి వచ్చారు. సరే మన మత్స్యకారులు అందరూ వచ్చారు సోదరులు దీనికి రాజకీయం ఉండకూడదని వాళ్ళతో కలిసి నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చెప్తున్నప్పుడు కూడా అడిగాను మీరు మామూలుగా బోట్లకి వాళ్ళకి అడిగితే ఒకసారి వాళ్ళు పోతే వాళ్ళు డబ్బులు దానివల్ల న్యాయం జరుగుతుందా లేదా మీరు బాగా ఆలోచించుకోండి అందరికీ ఉపయోగపడేలా మీరు చేసుకోండి అని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నేను అందరితో కూడా మాట్లాడాను మీ తరఫున
ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రాజకీయం కోసం నేను రాలేదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లాస్ట్ టైం బాపందర్ కానీ దాస్ కానీ ఇక్కడ ఉండే నాయకులు చిన్న పార్టీ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ అడిగాను నేను, ఏమని ఉద్యమం చేస్తున్నారు పాపం వాళ్ళంతా రోడ్డు మీద కూర్చున్నారు, రోజు రాత్రి పగలు 24 అవర్స్ అక్కడ ఉన్నారు, మనకు మనం వెళ్ళకపోతే ఎలాగ నాకు మనస్కరించట్లేదు అని అడిగితే, మేము రాజకీయంగా ఎవరిని పెట్టట్లేదు, మా ఊరు తరఫున మా మత్స్యగారి తరఫున మేమే పోరాటం చేసుకుందాం, పైన ఏమంటే మీరు సపోర్ట్ చేయండి, ఎవరు రావద్దు మేమే చేసుకుంటాం అన్నట్టుగా వారి అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ 4 రోజులు వెయిట్ చేయడానికి నేను అదే చేశాను. ఇప్పుడు కూడా ఓట్ల గురించి కానీ రాజకీయం గురించి కానీ ఇంకొక గురించి కానీ రావడానికి లేదు. ఎవరు మత్స్యకారులకి మంచి చేశారు, ఎవరిని ఎలా చేయాలనేది మీ అందరికీ బాగా తెలుసు, మా కచేరీలకి మీ అది మీ స్వేచ్ఛ మీ నిర్ణయం, దానికి దీనికి ఎట్టి బస్సులో లింక్ చేయండి. మత్స్యకారులకి న్యాయం జరగాలి, మత్స్యకారులకి భరోసా జరగాలి, మత్స్యకారుల జీవన భృతికి ఏది అడ్డొచ్చినా సరే దాన్ని నిలుపుదల చేసి వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ మూడింటిలో నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. రెండవది కల్పనతో కూడా మాట్లాడు, రెండు విషయాలు ఉంటాయి, ఒకటి పోరాటం రిలీఫ్, రెండు ఉద్యమాలు చేసినప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి రకరకాలుగా ఉంటాయి పోలీసు వారికి వారికి ఉండే ఇబ్బంది. ఈ రెండు విషయాల్లో కూడా నేను ఉదయాన్నే కలెక్టర్ గారితో మాట్లాడడం, జేసీ గారితో మాట్లాడడం, ఫిషరీస్ డిపార్ట్మెంటు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మాట్లాడడం, ఏంటి జరుగుతుంది వాళ్ళు ఎలా ఎండల్లో వాళ్ళు ఎలా వృత్తి మానేసి పడవలకు వెళ్ళడం మానేసి వాళ్ళు పస్తులు ఉంటారు, వెళ్ళకపోతే పొద్దుట వెళ్తే రాత్రికి వచ్చి డబ్బులు తెస్తేనే గడుస్తాయి, మరి ఇన్ని రోజులు కూర్చుంటే మనం ఎట్లాగా అంటే కంపెనీ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడు, వాళ్ళ వెర్షన్ ఇంకొక రకంగా ఉంది. అంటే ఇక్కడ పైప్ లైన్లు ఓన్లీ వాటర్ కేసేమన్నట్టుగా ఇంకా కంపెనీలు ప్రారంభించలేదు అన్నట్టుగా వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పారు, మనమేం కంగారు పడాల్సిన లేదు వాళ్ళు చెప్పారు. అందుకే పొద్దున్న మేడం గారు కూడా చెప్పింది, అసలు యాక్చువల్గా ఈరోజే ఆర్డీఓ గారు మిమ్మల్ని అందరినీ పిలిచి నాయకులు పిలిచి మీ 10 మంది నాయకులతో మాట్లాడాలి, కంపెనీ వారిని అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని అందరినీ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు నిన్నంతా శివరాత్రి డ్యూటీలో చాలామంది ఉన్నారు. రెండవది ఎలక్షన్ కమిషను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం అందరికీ సమావేశం పెట్టడం జరిగింది ఆన్లైన్లో. కంపల్సరిగా వాళ్ళందరూ ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఆయన ఏమన్నారంటే వీలైతే రేపు లేదంటే ఎట్టి పరిస్థితుల్లోని సోమవారం మేము వాళ్ళ పెద్దలందరితో నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఇప్పుడే దాస్ గారు చెప్పారు ఇది ఫోన్ వచ్చింది సోమవారం కూర్చుంటారని మాట్లాడడం జరిగింది. మేము కూడా చెప్పేది ఒక్కటే, మీకుండే భయాలు తొలగించండి, మీకుండే అపోహలు తొలగించండి, మీకు ఇప్పుడే చెప్పారు స్పష్టంగా చెప్తున్నారు దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు, పైప్ లైన్ తీసేసుకొని మీరు పక్కన పెట్టుకొని మాకేమీ ఇబ్బంది లేకుండా కంప్లీట్ రేడియస్లో. ఇంకొకటి మొన్న మీరు కూడా చూసే ఉంటారు టీవీలో, మరి ఇప్పుడు దాకా రిలయన్స్ విషయంలో అందరూ పోరాడడం, అట్లాగే గాడిమొగ్గ దగ్గర కూడా పోరాటం జరిగింది, భైరవపాలెం దగ్గర పోరాటం జరిగింది, వాళ్ళందరి చేత న్యాయం చేయించడం జరిగింది. నిన్న మొన్న మీకు తెలుసా ఓఎన్జీసీ డ్రిల్లింగ్ స్టార్ట్ చేయబోతున్నారు కాకినాడలో, అంటే ఆఫ్ షోర్ ఆన్ షోర్ యాక్టివిటీస్ ఉంటాయి, లోపలి వెళ్ళి ఆయిల్ తీయడానికి డ్రిల్లింగ్ చేస్తారు. చేస్తే వాళ్ళు పెట్టిన నిబంధనలు చూస్తే ఎట్లా ఉందంటే 35 కిలోమీటర్ల దగ్గరలో ఏ దగ్గర ఏది కూడా ఉండకూడదు, 500 కిలోమీటర్ల దగ్గర దగ్గర 500 మీటర్లు అంటే చెన్నై దాకా వెళ్ళిపోదు, 35 కిలోమీటర్లు అంటే తుని దాకా వెళ్ళిపోదు, ఈ రేడియస్లో ఏ ఒక్క పడవ తిరగకూడదు, ఎవరు చేయకూడదు అనే ఒక నిబంధన ఉంది. దాన్ని మాకు తెలిసిన వెంటనే కాకినాడ ఎమ్మెల్యే గారు మేము అక్కడ మరి మన మత్స్యకారు సోదరుల నుంచి ఉన్న పద్మశ్రీ పద్మశ్రీ గారు నాయకులు అందరూ కలిసి మనం చాలా పెద్ద జానకిరామ ముఖ్యంగా కాటాడి జానకిరామ గారు వారు ఇంకా మత్స్యకార నాయకులందరూ మీకు తెలుసు కాకి సత్యబాబు గారు వీళ్ళందరూ వస్తే అందరితో మాట్లాడి పెద్ద ర్యాలీ తీసి ఓఎన్జీసీ దగ్గరికి వెళ్ళి ఓఎన్జీసీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఢిల్లీ పంపించడం జరిగింది. అంటే ఈ విషయం నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే మత్స్యకారులకు ఏది వచ్చినా కూడా మేము అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా తరఫున కూడా ఎటు పరిస్థితుల్లోనూ అరవింద్ వారికి చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారి ఇక్కడ మాకు పైప్ లైన్ లేదు అని అంటే కాదు, ఇక్కడ మొత్తం ప్లాన్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో ఎవరు ఎక్కడ వేసారో ఏముంటుంది, అది ఎందుకు వేసారో ఉంటుంది. లేబర్ డిపార్ట్మెంట్ చూడాలి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ చూడాలి, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చూడాలి, తర్వాత పొల్యూషన్ డిపార్ట్మెంట్ చూడాలి, ఇవన్నీ కూడా కలెక్టర్ గారు రెవెన్యూ చూడాలి. ఇవన్నీ చూస్తేనే చూసి ఏది జరుగుతుంది అనేది, ఇందులో అబద్ధం ఆడడానికి ఏమి లేదు. మీరు ఏమో ఏంటది పైప్ లైన్ లేకుండా మీరు ఉద్యమం చేసినా అది కాదు, పైప్ లైన్ ఉంచుకుని ఏమీ లేదు ఏమీ జరగదని వాళ్ళన్నా కాదు.
మీ ఆందోళన అంటే మీ వృత్తికి మీ జీవనోపాధికి బంధం కలుగుతుంది, దానికి న్యాయం చేయమని చెప్తున్నారు. రేపు పెద్దలందరినీ కూడా ఈ రోజు వచ్చింది ఎందుకని మీరు అనుకోవచ్చు. ఈ రోజు వచ్చింది ఎందుకంటే మేము కూడా మీతో పాటు ఉన్నాం, మా కళ్ళని కలిసని చూపించడానికి అక్కచెల్లెమ్మలు అందరిలా అన్నదమ్ములు మత్స్యకారులు అందరి తరఫున మేము కూడా మీ వెన్నంటి ఉన్నామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళకి కూడా వెనుదన్నుగా నాయకులందరికీ వెనుదన్నుగా ఉండడాని కోసం నేను రావడం జరిగింది. రేపు దాస్ గారు మీరు అందరూ ఎవరు 10 మంది వెళ్తారో మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడండి. వాళ్ళకి వాళ్ళు మాట్లాడేది మీకు న్యాయంగా అనిపించకపోతే మేము వెంటనే మేము కూడా ఉన్నాం, మేమందరం మీతో పాటు ఉంటాం, దానికి అన్నీ కూడా మాట్లాడతాం. టెక్నికల్గా మాట్లాడి అందరికీ కూడా న్యాయం చేసేలాగా, ఒకరికి ఒకలా న్యాయం ఒకరికి ఒకలా న్యాయం కాదు, మత్స్యకారుల జీవన వృత్తికి ఏమైనా ఇబ్బంది లేకుండా మీ అందరికీ కూడా మీ యొక్క అపోహలు తీర్చాలి. ఇది న్యాయమైన కోరిక, న్యాయమైన కోరికను తీర్చడానికి అందరూ ఉండాలి. నేను అనుకుంటున్న కలెక్టర్ గారు అందరూ కూడా మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి వరకు రెవెన్యూ సిబ్బంది అంతా ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మీ పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీకు న్యాయం జరగాలని నేను కూడా అందరితో మాట్లాడి ఈవేళ ఉదయం 12:30 వరకు అందరితో ఒక్కొక్కరు అందరితో కూడా మాట్లాడాను. అంటే ఎవరి వెర్షన్ ఎట్లా ఉంది ఏంటి అన్ని చేసుకోవాలి. అట్లాగే పోలీసు సిబ్బందికి గురించి కూడా నేను చెప్తున్నాను, పిల్లలు ఎవరిని బెదరగొట్టద్దండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.